ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ आदित्याय सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यच्य राघवैकेतवे नो नमः ॐ सूर्याय नमः ॐ सूर्य अरिस्तेतु सम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानम् ప్రవక్షమే ఆత్మ దోషపీడోప ఉపశాంతయే మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళవైరవ భగవద్బంధువులకి బంధువులకి జ్యోతిష్య అభిమానుల అందరికీ కూడా స్వాగతం పలుకుతూ జూన్ నెల పదహారో తారీఖు నుండి జూలై నెల పదిహేడవ తారీఖు వరకు మిథుల రాశిలో రవి సంచార స్థితి ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సూర్యుడు అనగా భాస్కరుడు ఆదిత్యుడు ప్రియో శివ అలంకార ప్రియ వెంకటేశ్వర నమస్కార ప్రియ భాస్కర అంటారు కనుక ద్వాదశ రాశులలో ఆయన సంచారం చేసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కనుక మిథున రాశిలో సంచారం చేసినప్పుడు ద్వాదశ రాశుల వారికి విడివిడిగా ఎలా ఉండబోతుందో సవివరంగా తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి రవి సంచార స్థితిని బట్టి ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనక విశాఖ నక్షత్రంలోని చివరి పాదం అనే నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జైష్టా నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృచ్చిక రాశి చాలామంది పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరలో సరే పరిశీలన చేద్దాం తో నా నీ ను నే నో యా ఈ యు అక్షరాల వారందరూ కూడా వృచ్చిక రాశి జాతకులే వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు వీరికి ఒకవైపు అర్ధాష్టమశని జరుగుతుంది ఇటు అష్టమంలో రవి సంచార స్థితి కనుక ఈ ముప్పై రోజులు వృశ్చిక రాశి వారి ఎంతో జాగ్రత్తగా ఉండి తిరగలగాలి అష్టమం ఆయుస్థానము అర్ధాస్తమంలో శని ఏ పని చేసినా కలిసి రాకపోవడము కనుక యంత్రాలతో ఆయుధాలతో ఇంట్లో ఉండబడిన ఎలక్ట్రికల్ వస్తువులతో అలాగనే మీరు ప్రయాణం చేసేటువంటి కాల సమయంలో దూరవాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి కనుక ఇది చాలా కష్టకాలం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మన జాతక చక్రంలో సూర్యనారాయణుడు అద్భుతంగా యోగించగలగాలి అన్నట్లయితే ఏం చేయాలి అన్నట్లయితే ప్రతి ఆదివారం పూట ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు రవిహోర జరుగుతూ ఉంటుంది అలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఆసనం సూర్య నమస్కారాలు ఎప్పుడైతే మనం చేస్తామో అద్భుతమైనటువంటి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అలాగనే మనం ఇంటి గుమ్మముందర ముగ్గు వేసుకున్నప్పుడు ఒక చిన్న కప్పులో గోధుమలను ఉంచడం ఆ తదనంతరము ఈ గోధుమలని పక్షులకు కానీ ఆవు కానీ ఆహారం పెట్టడం వలన ఆరోగ్యానికి సంబంధించినటువంటి దేహానికి సంబంధించినటువంటి మానసిక శారీరక రుగ్మత గ్రహ దోషాలు తొలగిపోతాయి అదే కాకుండా మనస్సు అనేటువంటిది దేహము అనేటువంటిది ఆరోగ్యం మీద ఆధారపడే ఉంటుంది ఉరస శిరస దృష్ట్యా వచస మనస పాదాభ్య కరాభ్య ప్రణమోస్థాంగ ముఖ్యత అని చెప్పుకుంటాం అంటే ఇదంతను కూడా దేహము అంతను కూడా సూర్యనారాయణుడి యొక్క ఆశీస్సుల చేతనే ఆయురారోగ్యంగా ఉంటాయి శరీరంలో ఏ యొక్క భాగము సక్రమంగా పనిచేయకపోతే దేహం అంతా విలవిలాడుతూ ఉంటుంది అదే కాకుండా మనకు ఋషులు సప్త ఋషులు మనకు సప్త నది జలాలలో కూడా సూర్యోదయం అవుతున్న సమయంలో నదిలో స్నానం చేయడం సూర్యనారాయణుడికి గంగేచయమున ఏచైవ పిస్తే గోదావరి నర్మదేసింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పి ఆ నేటిని అర్ఘ్యాన్ని వదిలేస్తూ ఉంటారు అలాగే మనము సౌకర్యం ఉంటే నదీ జలాలు సముద్ర స్నానాలు చేయొచ్చు కుదరలేదు ఇంట్లో స్నానం చేసిన తర్వాత సూర్యనారాయణుకి ఎదురుగా మించుని ఒక రాగచొమ్ములోంచి చేతులు నీళ్ళు వేసుకొని మూడుసార్లు అర్ఘ్యాన్ని వదిలించ వదిలేసడం వలన సూర్యనారాయణ యొక్క స్వామి యొక్క ఆశీస్సులు అద్భుతంగా ఉంటాయి అలాగనే మనం సూర్య నమస్కారాలు ఒక్కసారి చేయడం వలన మనకు రాసులు పన్నెండు ఉంటాయి ఒక్కొక్క రాశిలో సూర్యుడు ముప్పై రోజులు సంచారం చేయడం జరుగుతుంది పన్నెండు రాసులు ఉంటాయి పన్నెండు ముల ముప్పై ఆరు మూడు వందల అరవై రోజులు అలాగే అలాగ ఉంటుందో ఒక్కొక్క రాశిలో సూర్యనారాయణుడు సంచారం చేసినప్పుడు ఒక్కొక్క రకమైన ఫలితాన్ని అందరికీ ఇవ్వడం జరుగుతుంది అదే మన వ్యక్తిగత జాతకంలో కూడా ఈ రవి గ్రహ సంచార స్థితి ఎలా ఉందో తెలుసుకొని చిన్న విధి విధానాలు మనం పాటించగలిగినట్లయితే అద్భుతమైన ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు మన సొంతమవుతాయి అదే కాకుండా మనము ఒక మూడు కిలోమీటర్లు వ్యా నడిస్తే శరీరంలో క్యాలరీలు ఎలా తగ్గిపోతాయో పన్నెండు సూర్య నమస్కారాలు ఒకసారి చేస్తే శరీరంలో మనకు రోగనిరోధక శక్తి పెరిగి ఆయురారోగ్యంగా ఉండడం జరుగుతుంటుంది అదే సూర్యకిరణాలు పడేటువంటి కా ప్రాంతంలో చేసిన అయినట్లయితే డేవిటమిన్ మనకు ఉచితంగా సమృద్ధిగా దేహానికి అంది ప్రధానంగా ఎంట్రుకలు రాలకుండా కంటిచూపు దేహ సౌందర్యము సంపూర్ణమైన రాజకీయ క్షేత్రాలలో అద్భుతమైన విజయము సకల ఇహపరమైన రాజ భోగభాగ్యాలు మనకు అదుతాయని చెప్పి గమనించాలి వ్యక్తిగత జాతకంలో రవి సంచార స్థితి ఎలా ఉన్నారు అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి రవి రవికి ఏ రాశిలో సంచారం చేస్తున్నారో మనం తెలుసుకొని ఈ చిన్న విధి విధానాలని చిన్న ఓ మంత్రమైనటువంటి ఓం హ్రాం హ్రీం రోం సహ సూర్యాయ నమ అనేటువంటి ఒక మంత్రాన్ని ఆరుసార్లు ఉచ్చరింప చేసినట్లయితే సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు ఉంటాయి అలాగనే మనము ఈ యొక్క నవగ్రహ కల్ప వృక్ష దేవతను మనం గృహంలో ఉంచుకున్నట్లయితే అలాగనే ఈ వృక్షాన్ని పట్టుకొని సూర్యనారాయణ స్వామి దగ్గర నమస్కారం చేసుకొని పూజా మందిరంలో కానీ లేకుంటే మన ఆఫీస్లో టేబుల్ పైన కానీ ఫ్యాక్టరీలో కర్మాగారాలలో ఎవరన్నా జనాలు వచ్చి వచ్చేటువంటి స్థలాలలో ఏర్పాటు చేసుకున్నట్లయితే సంపూర్ణమైనటువంటి నెగిటివిటీ తగ్గి పాజిటివ్స్ పెరిగి వ్యాపార ఆకర్షణ జనాకర్షణ ధనాకర్షణ కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి